నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. జిల్లాలో జాతీయ జెండా రెపరెపలు, పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. మహానీయుడు అంబేద్కర్ కీర్తించిన మంత్రి ముత్తంశెట్టి. మహావిశాఖ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి, జీవీఎంసీ కమిషనర్ సృజన విజ్ఞప్తి. పోర్ట్ అభివృద్ధికి పునరంకితం కావాలి, ఉద్యోగులకు పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు పిలుపు. సత్ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్లకు శుభవార్త, రౌడీ షీట్లు ఎత్తివేసేందుకు సిపి నిర్ణయం. ఇక వార్తలన్నీ వివరాలకు వెళ్దాం. జిల్లా స్థాయి 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ వి వినయచంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పెరేడ్లో వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ జిల్లా ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ వినయ్ చంద్ పిలుపునిచ్చారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి 72వ గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ దళాల మార్చ్ పాస్ట్లో వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సభికులనుద్దేశించి ప్రసంగించారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ప్రజాస్వామ్యయుత పాలనను సాగించడానికి వీలుగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. దానికి గుర్తుగా ఏటా గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సమగ్రంగా తెలియజేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్ష. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి సుమారు 200 సంవత్సరాల విదేశీ పాలన నుంచి విముక్తి చెందుటకు పోరాటం సాగించటం వలన దేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం సిద్ధించింది. భారత ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ప్రజాస్వామ్యత పరిపాలన సాగించడానికి భారత రాజ్యాంగం రాయడానికై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకుని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకొనుచున్నాం. నేటి 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మేము ముందుంచుతున్నాం. అఖండ భారతావనికి అద్భుత రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి అంబేద్కర్ అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కీర్తించారు. మద్రిపాలెంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అంబేద్కర్ దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర్యం ఇచ్చే ముందు ఆంగ్లేయులు మన పాలన సామర్థ్యాన్ని శంకించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన అద్భుత రాజ్యాంగాన్ని రచించుకుని అమల్లోకి తీసుకురావడం ద్వారా మన సత్తాను చాటిన గొప్ప రోజే గణతంత్ర దినోత్సవమని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని అనుసరించిన నవ్యాంధ్ర ప్రజలకు సుభిక్ష పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రిగా
రాజ్యాంగం వచ్చిన తర్వాత పార్లమెంట్లో మరి ఎన్నోసార్లు సవరణలు నోచుకుంది. అయినా కూడా ఏనాడు కూడా ఆ రాజ్యాంగం ఏ మూలసూత్రం తోటి రాశారో దాన్ని ఎప్పుడు కూడా మనం డిబేట్ కాలేదు. చాలామంది పార్టీలు వచ్చినాయి, చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు, చాలామంది పరిపాలించారు దేశాన్ని. కానీ అందరికీ కూడా మరి చాలామంది చెప్తారు ఒక్కొక్క మతానికి ఒక గ్రంథం, హిందూ మతానికి భగవద్గీత, మరి క్రిస్టియన్స్కి బైబిల్, అలాగే ముస్లిమ్స్కి ఖురాన్, అలాగో భారతీయులందరికీ కూడా ఒక పవిత్ర గ్రంథం డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్లు కొత్తం కాదు, ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా ఏకపక్షంగా విజయం సాధిస్తామని మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఓపెన్గా మనం ఛాలెంజ్ చేస్తున్నాం. ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో, హామీలు 100కి 100% హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మహావిశాఖ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన పిలుపునిచ్చారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 72వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కమిషనర్ సృజన 3 వందల జెండాను రెపరెపలాడించారు. అనంతరం జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది సాధించిన ప్రగతి లక్ష్యాలను మననం చేస్తూ ప్రస్తుత ఏడాదిలో సమగ్ర ప్రగతి దిశగా ఏర్పరచుకున్న లక్ష్యాలు, చేస్తున్న కృషిని వివరించారు. జీవీఎంసీ పరిధిలో 303 కోట్లతో 1978 పనులు చేపట్టగా అందులో 1222 పనులు పూర్తి కాగా మరో 205 పనులు కొనసాగుతున్నాయని, ఇంకా 515 పనులు టెండర్ ప్రక్రియలో ఉండి ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 పట్టణాల్లో విశాఖ 8వ స్థానంలో నిలిచి ఉన్నట్లు చెప్పారు. మోడీ సర్కార్ మంజూరు చేసిన 1000 కోట్లతో 61 ప్రాజెక్టు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా విభాగాల ఆధ్వర్యంలో నగరాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. విశాఖ ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగకర్తలు నిర్మించిన ఈ దేశం ప్రతి ఒక్కరికి వారికి చెందాల్సిన హక్కుని విధిగా అందిస్తూ ఒక మంచి సమాజము, మంచి దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ వారి వారి రోల్ నిర్వహించాలి అని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పునరంకితం కావాలని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. పోర్ట్ స్టేడియంలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సరుకు రవాణాలో విశాఖ పోర్టు గత ఏడాది సరికొత్త రికార్డును నెలకొల్పిందని చైర్మన్ కె రామ్మోహన్ రావు గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో అదే ఒరవడిని కొనసాగిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సరుకు రవాణాలో గత ఏడాది పోర్టు సాధించిన ఘనతకు కారకులైన సిబ్బంది కృషిని కొనియాడారు. అనంతరం పోర్టులో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు చైర్మన్ ప్రశంసా పత్రాలను అందజేశారు. Friends, today we are celebrating 72nd Republic Day of India. On this auspicious occasion, I extend my greetings to every one of you. VPT pays its respects to the members of the armed forces and paramilitary forces who are striving relentlessly to protect our sovereignty and guarding our frontiers. Let us also express our gratitude to the doctors, paramedical personnel, other frontline warriors who have been rendering selfless and unprecedented service in preventing the spread of COVID-19 pandemic. The farmers, workforce, engineers, scientists, industrialists, businessmen and other citizens of India are playing key role in transforming India into one of the decisive forces in the world. Government of India has rolled out the world's biggest vaccination drive for COVID-19. It is a proud moment for the scientists and for all of us. As you are all aware, today, Republic Day, wherein the Constitution of India came into force. Our great grandfather Baba Sahib Ambedkar ji, because of his efforts,
and our forefathers, all our leaders, we got our independence, and we as an independent nation, it's so much of liberty, justice, equality and fraternity. సత్ప్రవర్తనతో మెలిగే రౌడీ షీటర్లపై షీట్లు ఎత్తివేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కనీసం 5 ఏళ్ల పాటు సత్ప్రవర్తనతో మెలిగే వారికి ఈ ఉపశమనం కలిగించనున్నారు. నగరంలో ప్రస్తుతం 400 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. వీరంతా ప్రతివారం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారుల ఎదుట హాజరవుతున్నారు. కొంతమంది అనుకోని పరిస్థితుల్లో కేసుల్లో ఇరుక్కోవడం, మరికొందరు తప్పుడు ఫిర్యాదుల నేపథ్యంలో పోలీస్ రికార్డుల్లోకి ఎక్కడం జరుగుతోంది. ఇలాంటి వారు విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్లు పొందలేకపోతున్నారు. ఓ బాధితుని ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించిన సిపి మనీష్ కుమార్ సిన్హా సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లు ఎత్తివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం 5 ఏళ్ల పాటు సత్ప్రవర్తనతో మెలిగే వారికే ఈ ఉపశమనం లభిస్తుందని షరతు విధించారు. రౌడీ షీట్ ఎత్తివేసే అవకాశాలను పరిశీలించేందుకు ప్రతి సోమవారం కమిటీ సమావేశం కావాలని మెమో జారీ చేశారు. పోలీసు కవాతు మైదానంలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ వి వినయచంద్ నగర ప్రముఖులను వారి స్థానాల వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిలో భాగంగా ప్రముఖ వైద్య నిపుణులు, భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో 4వదైన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటుకుప్పల సూర్యారావుకు శాలువా, పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా సన్మానించారు. వైద్య రంగంలో డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు అందించిన సేవలను కొనియాడారు. సన్మానం అనంతరం పలువురు నగర ప్రముఖులు కూటుకుప్పలకు అభినందనలు తెలిపారు. మధురవాడ రెవెన్యూ గ్రామం బొట్టవాణిపాలెం సమీపం 60x5 60x6 సర్వే నెంబర్లలో ఆర్మీ ఉద్యోగికి చెందిన 25 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఆక్రమణ కేసులో 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ జోన్ ఏసీపీ ఆర్ రవిశంకర్ రెడ్డి ఈ విషయాన్ని పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. పెదగదిలికి చెందిన ఆర్మీ ఉద్యోగి గొలగాని కనకరాజు 2012లో బొట్టవాణిపాలెం నేషనల్ డాక్ యార్డ్ లేఅవుట్ ప్లాట్ నంబర్ 29 సర్వే నంబర్ 60x5 60x6లలో 138.88 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కాగా గత ఏడాది 6 ఆరున తన స్థలాన్ని కనకరాజు వెళ్లి చూడగా కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు గమనించారు. పెందుర్తి సరిపల్లికి చెందిన కోడిగుడ్ల వెంకటరమణ, మధురవాడ ఆదిత్యనగర్కు చెందిన పాచి రమేష్, పాత పియ్యంపాలెంకు చెందిన పోతిన జయబాలకృష్ణలు స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముద్దాయిలపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీపీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. జయబాలకృష్ణ అతని తోడ్పాటుతో ఈ యొక్క కంప్లైంట్ వచ్చేసి తాను ఆర్మీలో డ్యూటీలో ఉన్నప్పుడు జేసీబీ తీసుకెళ్ళి అక్కడ స్థలాన్ని అంతా వాళ్ళు చదును చేయించడం జరిగింది. తర్వాత ఇతను ఆర్మీ నుంచి హాలిడేస్లో వచ్చినప్పుడు వెళ్ళి చూసుకుంటే ఈ విధంగా తనకు చెందిన స్థలంలో ఈ ముద్దాయిలు జేసీబీతో టోటల్గా చదును చేయడం గమనించి నా స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ రామారావు ఈయన కలిసి జాయింట్గా మొత్తం స్థలానికి కాంపౌండ్ వాల్ వేసుకోవడము, వాటి మీద తన పేరు కూడా ఈ స్థలము నాకు సంబంధించినదని చెప్పి కూడా ఇతను రాసుకోవడం జరిగింది. తర్వాత ఇతను లేని సమయంలో ఈ యొక్క ముద్దాయిలు ముగ్గురు వెంకటరమణ, పాచి రమేష్, జయబాలకృష్ణ ఈ ముగ్గురు వచ్చేసి ఆ కాంపౌండ్ వాల్ మీద రాసుకున్న ఈ కంప్లైనెంట్ యొక్క పేరు చెరిపేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేరు రాయడము, ఆ యొక్క స్థలంలో పోల్స్ నాటేసి షెడ్ వేయడానికి ప్రయత్నం చేయడము, ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒకరోజు ఈ కంప్లైనెంట్ వాళ్ళ ఫాదరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క స్థలాన్ని అంతా చూసుకునేటప్పుడు ఈ ముద్దాయిలు వెళ్ళి బెదిరించడం కూడా జరిగింది. ఈ విషయంగా ఇతను మాకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మా పిఎం పాలెం సిఐ రవికుమార్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఉదయం ఈ ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ నిమిత్తం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయచంద్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి ఎన్నికల సంఘం అవార్డును అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ దర్బారు హాల్లో గవర్నర్ ఈ అవార్డును బహుకరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేయడం, గోదాములను తనిఖీ చేస్తూ ఈవీఎంల భద్రతను పర్యవేక్షించడం,
అలాగే బిఎల్ఓ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడం తదితర అంశాల ఆధారంగా వినయ్ చంద్కు ఈ అవార్డును బహుకరించారు. పోలీసు కవాతు మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. 12 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆయా శాఖల వారి సాధించిన పురోగతిని తెలిపేలా ప్రదర్శించిన శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య, గిరిజన, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, జలవనరుల శాఖల శకటాలు ఆయా శాఖల పనితీరుకు ప్రతిబింబంగా నిలిచాయి. అనంతరం వివిధ పాఠశాలల చిన్నారులు దేశభక్తిని, సమగ్రతను చాటి చెప్పేలా త్రివర్ణ రంగుల వేషధారణలతో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు పృథ్వీరాజు ఉద్ఘాటించారు. స్థానిక పోరుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ల మధ్య వైషమ్యాలకు స్వస్తి పలుకుతూ మంచి తీర్పు ఇవ్వడం ద్వారా ప్రజల్లో న్యాయ వ్యవస్థపైన, అలాగే సుప్రీంకోర్టు విశ్వాసాన్ని పెంపొందించిందని కితాబిచ్చారు. షాకులు చూపి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కాలయాపనకు ప్రయత్నించడం ఎంతమాత్రమూ సబబు కాదని అభిప్రాయపడ్డారు. మంత్రులు పరిధి దాటి న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థలపైన అభియోగాలు మోపడం తగదని హితవు పలికారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కొన్ని ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టులో వేసినటువంటి అపీల్ ఏదైతే ఉందో ఆ యొక్క అపీల్లో తీర్పు వెలువడింది. ఇద్దరు జడ్జిలు కూడా ఏకాభిప్రాయంతో రాష్ట్రంలో జరుగుతుండేటువంటి పరిణామాలు ఎలక్షన్ విషయంలో, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనేమి, లేకపోతే మిగతా ఎలక్షన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి జరుగుతుండేటువంటి ఈ వైవిధ్యం ఏదైతే ఉన్నదో దాన్ని మరొక్కసారి సుప్రీంకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చి, ఒక జడ్జిమెంట్ ఇచ్చి ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినందుకు ఈ యొక్క జడ్జిమెంట్ని మనం స్వాగతించాలి. ఇది కొత్త జడ్జిమెంట్ ఏమీ కాదు. అయితే జరుగుతుండేటువంటి పరిణామాల్లో కొన్ని ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు, ఈ దేశంలో అత్యధికమైనటువంటి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద. అది కూడా రాజ్యాంగానికి బద్దత కలిగి ఉండేటువంటి జడ్జిమెంట్. ఇది ఏదోలాగా ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించడానికి కుంటె సాకులతో, సుప్రీంకోర్టు వారు ఈరోజు ఇచ్చినట్టు కుంటె సాకులతో చెప్పినటువంటిది ఏదైతే ఉందో
దీన్ని మనం ప్రజలందరూనూ ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ప్రభుత్వం కూడా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఏ కేసులో అపీల్ చేయాలి, ఏ కేసులో అపీల్ చేసిన తరువాత దానికి పరియోసానం ఏమిటి, వీటన్నిటి మీద కూలంకషమైనటువంటి న్యాయ కోవిదులతో చర్చించిన తరువాత ఇది వెళ్ళినైతే బాగుంటుంది. అనుకూలంగా రాకపోతే న్యాయ వ్యవస్థ మీద దుర్భాషలాడడం, న్యాయమూర్తుల మీద అపవాదులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. అందువల్ల ఈ రాష్ట్రంలో జరుగుతుండేటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో మిగతా రాష్ట్రాల్లో మన యొక్క పరువు పోతుంది. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఈ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. జరుగుతుండేటువంటి పరిణామాల్లో న్యాయ వ్యవస్థ మీద మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా జరుగుతున్నాయి. ఈ ఏకపక్ష నిర్ణయాల వల్ల రాజ్యాంగ సంక్షోభం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని మాత్రం చెప్తూ, అలాగే ఉద్యోగస్తులు కూడా ఇక ముందు జరగబోయేటువంటి పరిణామాల్లో మీరు బాధ్యతాహితంగా ఉండి, ముఖ్యంగా కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీస్, వీళ్ళు ఒక వ్యవస్థను నడిపేటువంటి వారు, ఒక ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉండేటువంటి వారు, మీరు కూడాను ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకుండా మంచి రాష్ట్రంగా తయారు చేయాలని మాత్రం మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో శ్రీకారం పేరిట విశాఖ శాస్త్రీయ నృత్య కళాకారుల కళా సంస్థల సంక్షేమ సంఘం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం సంఘం ప్రతినిధి కన్నం వెంకటరమణారావు మాట్లాడుతూ నృత్య కళాకారుల సంక్షేమమే ఈ సంఘం ప్రారంభోత్సవ ముఖ్య లక్ష్యమన్నారు. విశాఖ శాస్త్రీయ నృత్య కళాకారుల సంస్థల సంక్షేమ సేవా సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొదటి రోజుగా నృత్య ప్రదర్శన విశాఖ నగరంలో ఉన్నటువంటి నృత్య కళాశాలల యొక్క పిల్లలు నృత్య ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం, ఈ సంక్షేమ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే నృత్య కళాకారుల యొక్క సంక్షేమం గురించి ఈ సంఘం స్థాపించడం జరిగింది. మరి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్లు అయితేనేమి, మెడికల్ వైజ్ అయితేనేమి, ఇక అనేకమైనటువంటి ప్రభుత్వ నుండి వచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ నృత్య కళాకారులకి వర్తింపజేసేటట్టు ఈ సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా రేపు ఈ ఆర్గనైజేషను మొత్తం పెట్టి శ్రీనివాసరావు గారు, సాంస్కృతిక వ్యవహారాల టూరిజం మినిస్టర్ గారు అయినటువంటి వారి చేతుల మీదుగా ఇనాగ్రల్ ఫంక్షన్ రేపు చేయడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ప్రముఖ నృత్య కళాకారిణి టేకమల్లి సీతారామస్వామి గారు రచించినటువంటి ఆత్మకథ పుస్తకాన్ని కూడా రేపు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాం. రేపు కూడా నగరంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలన్నీ నృత్య ప్రదర్శన కూడా ఉన్నది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి కళా పోషకులు, కళా పెద్దలు, కళాకారులు అందరూ వచ్చి దిగ్విజయం చేస్తారని కోరుతున్నాను. నమో వెంకటేశ్వర. ఈ సభ్యులు, ఈ కళాకార సంఘముల యొక్క సభ్యులు 200 పైబడి ఇప్పటి వరకు ఉన్నారు. ఇక్కడ నుండి ఓన్లీ నృత్య కళాకారులే, నృత్య కళ 200 గురువులు ఉంటారనమాట. దానికి మళ్ళీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది సంక్షేమ సేవా సంఘం అంటే నగరంలో ఉన్నటువంటి ఎవరైతే నృత్యాన్ని వృత్తిగా తీసుకున్నారో ఆ కళాకారులందరికీ గురించి కూడా సేవ చేయడం అనే కార్యక్రమంలో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి ఒక కళాకారులకి ఒక కార్పొరేషన్ స్టార్ట్ చేయాలని రేపు మినిస్టర్ గారిని అడగడం కూడా జరుగుతుంది. దీని గురించి ఒక మెమరాండం కూడా రేపు సమర్పిస్తున్నాం. మోడీ పాలనలో దేశంలో ఆత్మ నిర్భర్ భారత్ సాక్షాత్కరిస్తుందని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. అప్పు గారు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ
జాతీయ అధ్యక్షులు కె హరిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఘనత భారత్కి దక్కుతుందని అన్నారు. యువత దేశభక్తిని పుణికిపుచ్చుకునే మేధావ సంపత్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో కూడా గణతంత్ర దినోత్సవం చేసుకుంటూ ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఇవాళ గర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకునే సందర్భంగా మేము భావిస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ యొక్క సాక్షాత్కారం కూడా దేశంలో కనిపిస్తుంది. ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ ఉందో ఆ వ్యాక్సిన్ని ప్రపంచానికి అందించాలి, కేవలం భారతీయులకే కాదు అని చెప్పి ఒక అభిప్రాయంతో దేశంలో ఏదైతే అనేక సంస్థలు తయారు చేస్తుందో ప్రపంచవ్యాప్తంగా మనం ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచాది నేతలు ఇవాళ భారతదేశాన్ని, ముఖ్యంగా మన ప్రధానమంత్రిని కొనియాడుతున్న తీరు చూస్తే మనందరికీ కూడా గర్వంతో ఛాతి ఉప్పొంగుతుంది. ఆ విధమైన ఒక భారతాన్ని నిర్మాణం చేయాలని చెప్పి అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ నవ్వుతూ ఉరికెంబానికి ఎక్కి తృణప్రాయంతో వాళ్ళ జీవితాన్ని దేశం కోసం అర్పణ చేశారు. అర్పణ చేసిన వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశానికి దొరుకుతుంది. ఆ విధంగా దేశానికి ఒక స్వర్వ స్వతంత్ర దేశంగాను, అలాగే దేశం ప్రపంచ దేశాలకి ఒక అగ్రేసర్గా ఉండటం, అందరికీ మార్గదర్శకంగా ఉండటం అనేది మనందరికీ గర్వకారణం. త్వరలోనే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారతదేశం తయారు చేసే వ్యాక్సిన్ మీదే డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంత సరసమైన ధరకి దాన్ని అందించగలుగుతున్నాం. అలాగే త్వరితగతిని కూడా అందించగలిగేది కేవలం భారతదేశమే. కేవలం ఇదేనే కాదు, అనేక రకాల ఆవిష్కరణలు కూడా త్వరలో చేయబోతున్నాం. ప్రపంచానికి సంబంధించి మనం రాఫెల్ విమానాలు దిగుమతి చేసుకున్నాం. త్వరలోనే అనేక రకాల విమానాలు కానీ, అనేక రకాల పనిముట్లు కానీ, సైనిక సంబంధించిన పనిముట్లు కానీ దేశం నుంచి ఎగుమతి అయ్యే దిశగా దేశం ముందుకెళ్తుంది. ఆ విధంగా ఒక సుదృఢమైన భారత్ త్వరలో నిర్మాణం కాబోతుంది. మనందరికీ కూడా అటువంటి ఒక స్వప్నం వైపు, మంచి కాంక్షల కోసం, ఆకాంక్షల కోసం, మంచి కలలతో మనం ముందుకెళ్ళాలి. కనుక తప్పకుండా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ఒక అద్భుతం దిశగా ముందుకెళ్తుంది. ఆ విధంగా దేశానికి అందరూ పునరంకితమే. దేశభక్త యుతగా పౌరులు ఉండటం కారణంగా దేశాన్ని నిర్మించగలము అని చెప్పి తెలియజేసుకోవాలి. జిల్లాలో జాతీయ జెండా రెపరెపలు, పోలీసు పెరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. మహానీయుడు అంబేద్కర్ కీర్తించిన మంత్రి ముత్తంశెట్టి. మహావిశాఖ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి, జీవీఎంసీ కమిషనర్ సృజన విజ్ఞప్తి. పోర్టు అభివృద్ధికి పునరంకితం కావాలి, ఉద్యోగులకు పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు పిలుపు. సత్ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్లకు శుభవార్త, రౌడీ షీట్లు ఎత్తివేసేందుకు సిపి నిర్ణయం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.